वेलकम टू अवर चैनल स्टार मॉम इरोज मनम चुक्कूर गुरिंचि तेलुसुकुंदामंडि असलु ई चुक्कूर एंटि एन्नि रोजुलकि हार्वेस्ट चेसुकोवच्चु अंड मल्ली दीनि नाटुकुने विधानम एंटि अयि चूद्दाम ఒకసారి ఈ కుండి చూసారంటే దాదాపు 2 మంత్స్ నుంచి నేను పైపైన ఇలా కట్ చేస్తూనే ఉన్నాను అది కింద కింద గ్రో అవుతూ వస్తుంది బుషీలాగా సో ఇప్పుడు నేను ఇక్కడ సీడ్స్ కి వదిలేసానండి మీకు చూపిద్దాం అని చెప్పి సో ఇంకా నేను సీడ్స్ కి వదిలేసాను కాబట్టి అది ఆకుల మీద పెద్ద కాన్సంట్రేట్ చేయదు ఇది పువ్వు ఈ పువ్వు మధ్యలో సీడ్ ఉంటుంది सीड सो इध वन सीड तैयार बिगिन तरवा मल्ली आकल तैयार चेदी इंक दी हारवेस्ट बेस्ट इधी सीड ऐक्चुअली इध सर रे पुव इधी सीड सो इला उ मन प्रतीदी इला सीड तीसी नाटी अंत पन अला फ्लवर तो पटेयचु दी स्टेम इला చూడండి నేను ఇక్కడికి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం నేను కట్ చేస్తూనే ఉన్నాను అది సైడ్ నుంచి గ్రో అవుతూనే ఉంది కాకపోతే ఇంకా 1 1/2 మంత్ అయిందిలే ఫ్రెష్ సీడ్స్ వేసుకుందామని నేను తీసాను ఇదేంటంటే పెరినియల్ ప్లాంట్ లాగా ఇంక ఇలా కట్ చేసుకుంటా వస్తా ఉంటే బ్రాంచెస్ వస్తా ఉంటాయి అది ఒక 3 4 మంత్స్ వరకు వాడకోవచ్చు చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు మనం దీన్ని వేరే చోట నాటుకుందాం అంటే వేరే ఏదైనా కుండీలో ఒక చోట నాటుకుందాం ఈ ఆకురల్కి కూడా అంతే అండి ఇదే కాదు ఏ ఆకురకైనా మీరు ఒక సెపరేట్ గా ఒక కుండి వేసి ఒక బాక్స్ వేసి ఇవేమీ చేయక్కర్లేదు ఏదైనా ఒక ఫ్లవర్ పాట్ ఉంది అనుకోండి అందులో ఒక సైడ్ కి ఒక ఇది ఒకటి నాటేస్తే చాలు ఇది ఇంకిట్లా గ్రో అవుతూ ఉంటది ఇంకా ఇలా ఇక్కడ చూశారు కదా 1 2 3 4 ఇది కట్ చేయండి 4 ఒక్కొక్క దాంట్లో నుంచి 2 2 వస్తాయి మళ్ళీ 2 2 మళ్ళీ 2 2 అంటే ఒకటి కట్ చేస్తే 8 వస్తున్నాయి అలా ఇంకొంచెం గ్రో అవనియండి 6 7 ఇంచెస్ వరకు మళ్ళీ కట్ చేయండి అలా బుషీగా వస్తానే ఉంటాయి అన్నమాట పెరినియల్ ప్లాంట్ లాగా సో దీన్ని మనం వేరే చోట నాటుకుందాం రండి ఇది మనం సీడ్స్ వేసుకున్న తర్వాత జర్నేట్ అవుతాయి కదా 10 డేస్ కి అవుతదండి అయిన తర్వాత మీరు ఇలా పెట్టేసుకొని కూడా రిపోర్ట్ చేసుకొని కూడా వీటిని పెంచుకోవచ్చు అన్నమాట సో ఇది చాలా హ్యాపీగా గ్రో అవుతది చాలా ఈజీ కూడా ఆ కూరలల్లోకల్లా చుక్కకూర ఓకే అండి ఇలా మనం ఒక ఈ ఇప్పుడు ఇవి రోజెస్ ఉన్నాయి 3 రోజెస్ ఉన్నాయి ఇందులో ఒక 2 3 చుక్కకూరలు పెట్టేసుకుంటే చాలు అట్లాగే ఇంకొక దాంట్లో ఇంకొకటి అలాగే ఈ ఆకూరలకంటూ సెపరేట్ టబ్ అవసరం లేదు ఇప్పుడు ముందుగా మనం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అంతవరకు కట్ చేసి పక్కన పెట్టుకుందాం మనం మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చిన దాంట్లో కూడా అక్కడక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది అదైనా నాటండి పర్వాలేదు వస్తదేమో ట్రై చేద్దాం సో ఇప్పుడు వీటిల్ని అన్ని తీసేసి మనం ఫ్రెష్ గా కొంచెం మాన్యూర్ వేసి మాన్యూర్ లేదు కంపోస్ట్ ఉంది అంటే నేను కిచెన్ వేస్ట్ తో చేసుకున్న కంపోస్ట్ ఉంది అది వేసి మళ్ళీ సీడ్స్ పెడదాం అలా పెడితే ఏంటంటే మళ్ళీ మనం హార్వెస్ట్ చేసే టైం వరకు దీనికి ఇంకేం అవసరం లేదన్నమాట చాలా ఈజీ అండి ఆకుకూరలు పెంచుకోవడం బిగినర్స్ కి అయితే ఇంకా బాగా బిగినర్స్ ఏంటంటే కొంచెం డిసాపాయింట్ అయిపోతారు కొన్ని రాకపోయినా ఏదైనా సీడ్స్ జర్మినేషన్ లేట్ అయినా ఏదైనా ఫెయిల్ అయినా సో వాళ్ళకి ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఆకుకూరలే ఆకుకూరలు పెంచుకుంటే అవి వస్తాయి దాని చక్కగా వాడతారు పప్పులోకి అలాగా ఇంప్రెస్ అవుతారన్నమాట ఇంట్రెస్ట్ కూడా వస్తది దట్ టు ఈ లాక్ డౌన్ వల్ల అందరికీ టెర్రస్ గార్డెన్ వాల్యూ తెలిసి వచ్చిందండి బట్ ఇప్పుడు ఎవ్వరు బిగిన్ చేయకండి ఒక 1 మంత్ ఆగండి జూలై నుంచి జూన్ నుంచి బిగిన్ చేద్దరు రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు మట్టిని ఒక్కసారి గుల్లగుల్ల చేద్దాం ఇది మనం తయారు చేసుకున్న కంపోస్ట్ అండి దీంట్లో తయారు చేసినప్పుడు కూడా నేను మీకు వీడియో పెట్టా సరిగ్గా అవ్వలేదు బట్ ఓకే అయిపోయింది కానీ కొన్ని కొన్ని ఇది ఏంటిది గ్రేప్స్ తిన్న తర్వాత అదే ఉంటది కదా స్టెమ్ అవి
ఇక్కడికి కొంచెం మొండివి ఇట్లాంటివి అవ్వు అండ్ ఇక్కడ చూసారా సీడ్స్ దోస గింజలు అవన్నీ ప్లాంట్స్ అవుతాయి మనం రోజు ఇందులో కలిపేసి వాటర్ పోస్తూ ఉంటే డెఫినెట్ గా కంపోస్ట్ వేసుకోండి ఇన్ కేస్ కంపోస్ట్ లేకపోతే కౌ మ్యాన్యూర్ అర్థ్వామ్ మ్యాన్యూర్ ఏదో ఒకటి వేసుకోండి ఇంకా ఏది లేదంటే ఎక్కడో చోటకి వెళ్లి కౌడంగ్ తీసుకొచ్చి అది ఒక 3 డేస్ ఎండబెట్టేసి వేయండి ఇవి వస్తాయో రావో ఇంకొంచెం టైం పడతదో నాకు తెలియదు ఎందుకంటే ఇవి ఎండిపోలేదు కాబట్టి బట్ స్టిల్ నేను వేస్తున్నాను ఎగిరిపోతున్నాయి ఇవైతే డెఫినెట్ గా వస్తాయండి వచ్చిన కాడికి వస్తాయి అండ్ కొన్ని నేను స్టార్టింగ్ లో తెచ్చాను బయట నుంచి నర్సరీలో అవి కూడా తీ చూపిస్తా ఇవి నేను ఈసారి పల్చగానే నాటుకుందాం అనుకుంటున్నాను ఇవి నేను మీకు ప్రాపర్ గా చూపించలేకపోతున్నా గాలికి ఎగిరిపోతున్నాయి ఇవి బయట నర్సరీలో దొరికాయి అన్నమాట ఈ ఆకుకూరలు ఏంటంటే బయట ఏమైనా పెస్ట్ కి వాళ్ళ కొడతారు కదా మందులు కొడతారు కదా ఈ ఆకుకూరలు పీల్ చేసుకుంటాయండి అందుకని చాలా వరకు ఆకుకూరలు మనం పెంచుకోవడం మంచి పని ఈ ఫ్రూట్స్ అన్న వాక్స్ కోటింగ్ ఉంటది కదా ఆ వాక్స్ కోటింగ్ ని మనం కొంచెం హాట్ వాటర్ లో వేస్తే ఓకే పోతుంది బట్ ఈ ఆకుకూరలు అలా కాదు అది కంప్లీట్ గా పీల్ చేసుకుంటదన్నమాట సో మనకు కష్టం అవుతుంది సో మీరు మాక్సిమం ట్రై చేయండి పెంచుకోవడానికి ఇప్పుడు కొన్ని లైట్ గా వాటర్ చేసుకుందాం అది కూడా చాలా లైట్ గా అంటే ఇలా ఇసురుగా పోసామంటే ఈ సీడ్స్ కదిలిపోతాయి అన్నమాట లైట్ గా చల్లుకోండి కొంచెం జర్మినేషన్ వచ్చి మీకు గ్రీన్ కలర్ వి 2 మైక్రో గ్రీన్స్ కనిపించే వరకు రోజు పొద్దున సాయంత్రం లైట్ గా తడపండి అలాగని ఓ పోసేయకండి ఎందుకంటే సీడ్స్ కులిపోయే ఛాన్సెస్ ఉంది జస్ట్ వాటికి మాయిస్ట్ ఇస్తే చాలు ఎందుకంటే అది మొలక రావడం కోసం చూసారు కదండి మన గార్డెన్ లో పండిన మన ఆకుకూరలతో పప్పు చేసుకొని తింటే రియల్లీ ఆ టేస్టే వేరండి డెఫినెట్ గా ట్రై చేయండి బట్ ప్లీజ్ నేనే ట్రై చేయమంటున్నా నేనే ఆగమంటున్నా జూన్ వరకు ఆగండి జూన్ వరకు ఆగిన తర్వాత రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏం పెట్టినా రిస్కే ఇప్పుడు నాకేంటంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో ఎక్కడో చోట పెడితే కొంచెం నీడగా ఫ్రెండ్లీ ఎఫెక్షన్తో పెరిగిపోతాయి అన్నమాట సో బిగినింగ్ చేసేవాళ్ళు మాత్రం ప్లీజ్ జూన్ వరకు ఆగండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి